శుభోదయం. ఈరోజటి కరెంట్ అఫైర్స్లో ప్రథమ అంశం, ఇక్కడ చూస్తున్న పిక్లో ఉన్న వ్యక్తి రాజాజాన్ ఉర్పుత్ర చారి. ఇతను గత రెండు సంవత్సరాల నుంచి, అంటే 2017లో ఏకైక భారతీయుడిగా నాసా అంతరిక్షానికి సెలెక్ట్ అయ్యాడు. ఈ వ్యక్తి 2017 నుంచి 2019, అంటే నాసా వాళ్ళు 11 మందికి, సో 2 ఏళ్ల పాటు ప్రాథమిక వ్యోమగామి శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో ఈ హైదరాబాద్ వాసి అయిన రాజాజాన్ ఉర్పుత్రచారి అనేటైనా సెలెక్ట్ అవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు ఈ వ్యోమగామి శిక్షణ తీసుకొని కంప్లీట్ చేసుకొని తర్వాత ఈ నాసా వాళ్ళు భవిష్యత్తులో ఏవైనా ప్రాజెక్ట్ చేసినట్లయితే అందులో భాగస్వామిగా తీసుకుంటారు వీళ్ళని, ఈ 11 మెంబర్స్ని. సో ఈ నాసా వాళ్ళు కంప్లీట్ చేసిన 11 మెంబర్స్కి సిల్వర్ పిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సిల్వర్ పిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇతను యుఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. సో నెక్స్ట్ పిక్ వచ్చినట్లయితే, నెక్స్ట్ అంశం తీసుకున్నట్లయితే, ఇక చూస్తున్న టెలిస్కోప్, అతిపెద్ద టెలిస్కోప్, ఇది అతిపెద్ద రేడియో టెలిస్కోప్. ఇది ప్రారంభించిన వాళ్ళు ఎవరంటే చైనా వాళ్ళు. ఇది దేనికోసం ప్రారంభించారంటే, సో వేవ్స్ని కానీ, సో అంతరిక్షంలో ఉన్న సో శాటిలైట్ల గురించి కానీ తెలుసుకోవడానికి, వాటి యొక్క సిగ్నల్స్ని గమనించడానికి కోసం ఈ ఫాస్ట్ రేడియో టెలిస్కోప్ని చైనాలో ప్రారంభించారు. దీని నేమ్ వచ్చేసి ఫాస్ట్ 500 మీటర్ అపార్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్. సో దీని వ్యాసం వచ్చేసి, ఇది ఓకేనా, దీనికి అమర్చిన డిస్క్ వ్యాసం వచ్చేసి, సో డయామీటర్లో 500 మీటర్స్ ఉంటుంది దీని వ్యాసం, డయామీటర్. సో ఇది చైనా వాళ్ళు. సో దీన్ని బేస్ చేసుకొని వేవ్ సిగ్నల్స్ కానీ, లేకపోతే శాటిలైట్ యొక్క సిగ్నల్స్ కానీ తెలుసుకోవడానికి ఈ అతిపెద్ద టెలిస్కోప్ అనేది ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇది చాలా ప్రారంభించి చాలా ఏళ్ళు పట్టింది. సో అతిపెద్ద ఫుట్బాల్ గ్రౌండ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో చాలా రోజులు పట్టిన తర్వాత దాన్ని, ఈ స్పెరికల్ టెలిస్కోప్ని వినియోగించడానికి సిద్ధం చేశారు. తర్వాత ఈరోజటి అంశాలలో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నందిని, ఈ అమ్మాయి తెలంగాణకు సంబంధించిన ఒక పూర్ కుటుంబంలో జన్మించిన అమ్మాయి. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నడుస్తున్నాయి గౌహతిలో. గౌహతిలో ఖేలో ఇండియాలో యూత్ గేమ్స్లో ఈమె పసడిని సాధించుకుంది, కైవసం చేసుకుంది. ఈమె లాంగ్ జంప్ 5.58 మీటర్ దూరం లగించి అగ్రస్థానాన్ని పొందింది. ఈమె పేరు నందిని. సో ఈమె పూర్తి పేరు యాక్చువల్లీ అగసర నందిని. ఈమె అండర్ 17. సో లాంగ్ జంప్ 5.58 మీటర్ల దూరం లగించి అగ్రస్థానాన్ని కవిసం చేసుకుంది. సో ఇది కూడా తెలంగాణకు సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖేలో ఇండియా గేమ్స్, యూత్ గేమ్స్ అనేటి, సో ఎక్కడి నుంచి అంటే గౌహతి జరుగుతున్నాయి. సో కాబట్టి అందులో మనకు 2 పసిడీలు వచ్చాయి. అందులో మొదటి ఖాతా ఈమెనే తెరిచింది కాబట్టి, సో ఈమె పేరు చాలా ఇంపార్టెంట్. ఈమె పేరు ఏంటంటే అగసర నందిని, కాబట్టి గుర్తుంచుకోండి. సో మీటర్స్ వచ్చేసి 5.58 మీటర్స్. ఈమె అండర్ 17 లాంగ్ జంప్ రన్నింగ్ కాదు, లాంగ్ జంప్లో ఈమెకి పసిడీ
కైవసం చేసుకుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఆ తర్వాత నెక్స్ట్ అంశం చూసుకున్నట్లయితే బీసీసీఐ వార్షిక అవార్డులు అనే కార్యక్రమంలో టీమిండియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ జన్ప్రీత్ బూమ్రా ఈయన ఫాస్ట్ బౌలర్. సో ఇతను 2018 నుంచి 2019లో ఈ సీజన్లో 2018 నుంచి 2019 సీజన్లో అంతర్జాతీయ క్రికెట్లో విశేషంగా రాణించినందుకును ఇతనికి అత్యుత్తమ అంతర్జాతీయ అవార్డైన ఉమ్రిగర్ అవార్డు అందుకున్నాడు. ఈ ఉమ్రిగర్ అసలు కంప్లీట్ నేమ్ ఏంటంటే పాలీ ఉమ్రిగర్ లేదా దిలీప్ సర్దేశాయ్. ఈ అవార్డును సో బుమ్రా అనే ఫాస్ట్ బౌలర్, సో ఇది ముంబైలో సో బీసీసీఐ వార్షిక అవార్డులు కార్యక్రమంలో ఈ ఫాస్ట్ బౌలర్ జన్ప్రీత్ బూమ్రా సో అందుకున్నాడు. ఏ అవార్డు అంటే ఏ పురస్కారం అంటే ఉమ్రిగర్. సో ఎందుకంటే బికాస్ 2018 నుంచి 2019 వరకు ఈ సీజన్లో ఉత్తమ ఆటగాడిగా ప్రదర్శించినందుకు ఈయనకి ఉమ్రిగర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అంశం తీసుకున్నట్లయితే సో నెక్స్ట్ అంశం ఇది కూడా తెలంగాణకు ఒక గర్ల్, ఆమె పేరేంటంటే దీప్తి. ఈమె కూడా ఖేలో ఇండియా గౌహతిలో జరుగుతున్న ఖేలో ఇండియాలో క్రీడల్లో 3వ సీజన్లో అయినా సో 100 మీటర్స్ పరుగులో స్వర్ణం సాధించింది. ఈ 17 సంబంధించిన ఖేలో ఇండియా క్రీడల్లో మళ్ళీ తెలంగాణకు మరొక స్వర్ణం చేరింది. ఆ అమ్మాయి పేరు ఏంటంటే సుదీప్తి. ఈ దీప్తికి పూర్తి పేరు యాక్చువల్ ఏంటంటే జివాన్జీ దీప్తి. ఈమె కూడా పసిడి అనేది తో అదర్ ఒకటేసింది. సో ఎన్ని అంటే 100 మీటర్స్ పరుగు పందెంలో ఈమె స్వర్ణం అంటే పసిడి దాన్ని కైవసం చేసుకుంది. సో ఎక్కడ అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఇవి ఎక్కడ జరుగుతున్నాయంటే గౌహతిలో జరుగుతున్నాయి. సో ఇందులో ఈమెకి సో 17 100 మీటర్ రన్స్లో సో స్వర్ణం గెలుచుకుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా తెలంగాణ వాళ్ళకి సంబంధించి. సో ఎందుకంటే మొదటిది వచ్చేసి నందిని చూసాం, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీప్తి, కాబట్టి ఈ రెండు కూడా ఇంపార్టెంటే. సో నెక్స్ట్ వచ్చేసి టెన్నిస్ సంబంధించింది. ఈ చూస్తున్న పిక్లో చూస్తుంది సెరీనా విలియమ్స్. చాలా రోజుల తర్వాత ఈ సెరీనా విలియమ్స్ చూస్తున్నాం మనం. సెరీనా విలియమ్స్ తన పాపను ఎత్తుకొని దిగింది. ఎందుకంటే ఈ సెరీనా విలియమ్స్ అనే టైం సో చాలా ఏళ్ళకి అంటే 3 ఏళ్ళ విరామం తర్వాత ఒక టైటిల్ గెలుచుకుంది. దాని పేరే అక్లాండ్ క్లాసిక్ టైటిల్. సో ఈమె అక్లాండ్ క్లాసిక్ టైటిల్ ఒక రూపంలో ఒక డబ్ల్యూటీఏ టైటిల్ ఖాతాలో వేసుకుంది. సో మహిళల సింగిల్స్లో ఈమె ఒక టైటిల్ కైవసం చేసుకుంది. ఈమె అమెరికాపై గెలిచి 3-6-4తో గెలిచి ఈ ఒకైనా టైటిల్ని కైవసం చేసుకుంది. ఈమె ఎందుకంటే సో ప్రెగ్నెంట్ ఉండడం వల్ల 3 ఇయర్స్ ఈ ఆటకి దూరం అయిపోయి ఆ తర్వాత చాలా విరామం అంటే 3 ఇయర్స్ విరామం తర్వాత మళ్ళీ ఈ టైటిల్ గెలుచుకుంది. కాబట్టి సో ఆఫ్టర్ మదర్ తర్వాత ఆ టైటిల్ గెలుచుకుంది. ఆ టైటిల్ పేరు ఏంటంటే క్లాసిక్. ఇక నెక్స్ట్ వచ్చేసి చివరి అంశం, ఇందులో చూస్తున్న కలెక్టర్ పేరు దేవసేన. ఈమె పెద్ద జిల్లా కలెక్టర్ కాబట్టి పెద్ద జిల్లాకు స్వచ్ఛతా దర్పణ్ అవార్డు అనేది వచ్చింది. ఈ స్వచ్ఛతా దర్పణ్ అనేది అంటే మొత్తం స్వచ్ఛమైన కార్యక్రమంలో అన్నీ
ముందంజలో ఉంది కాబట్టి, సో వరల్డ్ సారీ ఇండియాలో కాబట్టి అమెరికన్ హీరో అయిన స్వచ్ఛత దర్పానికి సంబంధించిన ఓకేనా అవార్డుని దేవసేన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన దేవసేన కలెక్టర్ గారు ఈ అవార్డుని స్వచ్ఛతా దర్పణ్ అవార్డుని స్వీకరించడం జరిగింది. తెలంగాణకు సంబంధించింది ఇది కూడా. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అవార్డ్ అంటే స్వచ్ఛతా దర్పణ్ ఎక్కడ అంటే ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. సో ఎవరు తీసుకున్నారంటే దేవసేన కలెక్టర్ గారు తీసుకున్నారు. ఎవరి చేతిలో అంటే అమెరికన్ చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.